ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. లోకేష్ గారు ఏదో అన్నాడు నిన్న ఎర్ర బుక్ మీద మాట్లాడుతూ, మ్యాండేటర్ అలా ఎర్ర బుక్లో ఏమి రాశాను అంటే, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసమే ఎర్ర బుక్లు రాసుకున్నాను. దానికి ఎర్ర బుక్ ఎందుకు, ఎర్ర బుక్ ఎందుకు, పచ్చ బుక్ ఎందుకు? చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా. దానికి ఒక చట్టం కావాలా, దానికి ఒక ఎర్ర బుక్ కావాలా? ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి. చట్ట వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్ర బుక్కో పచ్చ బుక్కో. వాళ్ళని శిక్షించడానికి ఎర్ర బుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడయ్యా, ఒక నియోజకవర్గం వెళ్ళటం, అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పటం, ఆ ఎమ్మెల్యే బట్టలు ఊడదీసి నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడు అన్నారు. అన్నాడా లేదా? అది ఎర్ర బుక్క, అది మాట్లాడాల్సిన మాట. వాటిని అంటే మాట్లాడచ్చు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని. ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే, ఆ రోజు ఎమ్మెల్యేనే కదా. ఆ ఎమ్మెల్యేని బట్టలు ఊడదీసి నడి బజారు మీద నుంచోబెట్టే బాధ్యత నాది అని చెప్పావే నువ్వు. ఏంటిది, ఇదేనా నువ్వు చేయాల్సిన పని? ఇదేనా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు? అక్కడ ఏదో కాగితాలు తగలంటే, ఇక్కడ ఏదో కాగితాలు తగలంటే, పెద్దిరెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు, ఎన్ని ఏంది నాకు అర్థం కాలే. కాగితాలు తగలితే కేసు పెట్టు, నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు, ఇది దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు పిచ్చి రాతలు ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను టీవీ ఫైవ్లోను ఏబిఎన్లోను రాపీయటం చెప్పియటం, ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో. ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా. ఏదైనా చర్య జరిగితే, ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది విధ్వంసం. నేను అడుగుతానండి, మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే, దాని మీద కనీసం కేసు రిజిస్టర్ చేశారు. విధ్వంసం ఇది కాదు, చట్టం చేయాల్సిన పని చట్టం చేయొద్దు. నువ్వు ముద్దాయిల్ని పట్టుకుంటావా లేదా, ఆ ముద్దాయిలు ఎవరు ఏంటి పక్కన పెట్టు. ఒక దుశ్చర్య జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది, దానికి సమాధానం చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశాడంట, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట, అంత రాష్ట్రం అంత నాశనం అయిపోయిందని అప్పుడేదే చెప్పాడు, గుర్తుందా మీకు? ఏమండి 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా, విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం, రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు, గుర్తుందా మీకు? ఎక్కడ మన సెక్రటరీ హైదరాబాద్లో హుండీలు పెట్టాడు డబ్బులు ఏమని. నాయన తప్పునైనా అటు హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం, అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప, ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాలు పెట్టాలి తప్ప, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటే టక్కన తీసాడు. ఇవాళ కూడా అడుగుతున్నాడు చందాలు ఇవ్వండి అన్నా క్యాంటీన్ నడుపుతానని. ఎవరిన చచ్చిపోతేనంట ఆ దినం రోజున అక్కడ చేయాలంట, ఎవరిన పుట్టినరోజు కంట అక్కడ పుట్టినరోజు చేయాలంట అన్నా క్యాంటీన్లో. ఏం చెప్తాం, సాగుతుంది, గెలిచారు, రాసే పత్రికలు ఉన్నాయి, చెప్పే టీవీలు ఉన్నాయి, అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ఎంతకాలం నమ్ముతారబ్బా? ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు సంవత్సరం వేసుకో, 5 సంవత్సరాలు నమ్మిస్తావా? ఇప్పుడు నమ్మించడానికి ప్రయత్నం చేసావు కదా. వరల్డ్ ఎక్స్పర్ట్స్ కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పారు కదా నీ బండారం అంతా, చంద్రబాబు నువ్వే తప్పు చేశావు, నీ వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అని చెప్పారు కదా స్పష్టంగా. చదువుకో, మేధావులు చదువుకోమని మనం చేస్తున్నా, తెలుగుదేశం అభిమానులు చదువుకోమని మనం చేస్తున్నా, రైతు సంఘాల వారిని చదువుకోమని మనం చేస్తున్నా, మేము చెప్పింది కాదు ఇది. సో దుర్మార్గం, దుర్మార్గం అంతా చంద్రబాబుది, ఆ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆయన చెప్తాడు. అన్నా క్యాంటీన్ వల్ల అండి ఆకలి చావులు
జరిగినాయండి. అప్పుడు ఇప్పుడు ఆకలి చావులు లేవండి, అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఆకలి చావులు ఆగిపోయినాయండి అని ఒక ఆయన. అన్నా క్యాంటీన్ వల్ల లాభాల గురించి చెబుతున్నారు కానీ సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి, దాన్ని మాత్రం ఎవ్వరు రాయరు. అన్నా క్యాంటీన్ మాత్రం గొప్పగా చెబుతారు.